నోటా ఒకటి. దోసెడు నీరు కావలసి వచ్చిన నది చెంతకు వెళ్ళవలసినట్లు స్వల్పానందమునకైనను నీవు ఆత్మజ్ఞాన గంగలో మునుకవేయక తప్పదు. సత్యమైనది నిత్యమైనది ఆత్మయ్యై ఉండగా అన్య సుఖములను వాంఛించి దుఃఖించద వేళ. 102. యుద్ధరంగమున ఎందరో సైనికులను రథములను గజ తురుగాదులను బంధువులను పోగొట్టుకున్న తర్వాత కానీ రాజుకు సింహాసనం లభించదు. అలాగుననే మోక్షమును కోరు సాధకుడు సర్వమును మానసికంగా పరిత్యజించినప్పుడే మోక్ష సింహాసనమునెక్కి శోభించును. 103. దానము చేయని దోషం వలన వ్యక్తి బిచ్చగాడవునని శాస్త్రం చెప్తుంది. నీకున్న దాన్ని ఇతరులకు పంచుటలో సంతృప్తి పడే అంతఃకరణను కలిగి ఉండు. సంపాదనలో కనీసం 5% పరుల కొరకు వినియోగపడాలి. 104. సద్భావాలు చిత్తంలో కదలగానే దుష్టభావాలు పారిపోతాయి. మనస్సు విశేషుకాల కొరకు పరితపించుచున్నను నీవు వాటి అందు ప్రవేశించకుండా ఉన్నచో మనస్సు నిర్వీర్యమై లొంగిపోవును. మనస్సు లొంగిన స్థితిలో నీవు మహాత్ముడవయ్యనని గుర్తుపెట్టుకో. 105. సామరస్య జీవనమును సాగించువాడే సాధకుడు. ఎవడు తన పరిసరములయందు వైషమ్యాలను కలిగించునో అట్టివాడు సాధకుడు కాడు. విషకీటకము లాంటి వాడు. ప్రేమలో జీవిస్తూ ప్రేమను పంచగలవాడే ఉత్తమ సాధకుడు. 106. సమాజంలోని వ్యక్తులను ఏకము చేసి వారిలో పరస్పర ప్రేమ జీవనమును ఆవిష్కరించున్నది ఏదియో అది ధర్మము. వ్యక్తులను విభజించి విషమ పరిస్థితులను ప్రవేశపెట్టున్నది ఏదియో అదియే అధర్మము. సాధకుడువైన నీవు ధర్మములో రమించాలే గాని అధర్మములో చరించకూడదు. 107. ఓటమి కలిగినందుకు వగచకు. ఈనాటి పతనము రేపటి ప్రగతికి పునాది అయి ఉన్నదని మరువకు. ధైర్యము కలిగి నిలబడు. శక్తివంతుడవై ముందుకు సాగు. భగవత్కృప నిన్ను ప్రబుద్ధుని చేస్తుందని పూర్ణంగా విశ్వసించు. మరుక్షణమే నీకు కొండంత ధైర్యం లభిస్తుంది. 108. పొరపాటున కూడా తప్పు చేయకు. కర్మ సిద్ధాంతం అన్నది అనివార్య జీవన సూత్రము. కర్మకు ఫలితం అనుభవించక తప్పదు. ఇతరుల కొరకు నీవు పాపం చేస్తావు, కానీ నీ నుండి లాభమును పొందిన వారు నీ పాపమును తగ్గించలేరు. నీ దుష్కర్మకు లభించే దుష్ఫలితాన్ని నీవే అనుభవించాలి. 109. ఆధ్యాత్మిక మార్గము తేలికైనది కాదు. కంటకాలకు నిలయము, ఆటంకాలకు స్థావరము. కానీ భగవంతునిపైనను గురువు పైనను పూర్ణ విశ్వాసం గలవానికి ఆధ్యాత్మిక జీవన మార్గము పూలబాటే అయి ఉన్నది. 110. నీకన్నా ఎక్కువ సంపాదించేవాడిని చూసి నిరాశ చెందకు. నీకన్నా తక్కువ సంపాదించు వాడిని గాంచి సంతృప్తి చెందు. సంతృప్తియే నిన్ను పరిపూర్ణునిగా మార్చుతుంది. సమదర్శన వీక్షణమును ఒకనాటికి ప్రసాదిస్తుంది. 111. కవి కవులతోనే కలుస్తుంటాడు. వైద్యుడు వైద్యునితోనే ముచ్చటిస్తుంటాడు. రాజకీయవాది రాజకీయవాదులతోనే తిరుగుతుంటాడు. నీవు భక్తుడివా? అయితే నీవు భక్తులతోనే కలవాలి. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది. 112. వికలాంగుడగు బిడ్డ జన్మించిన నాటి నుండి తల్లియే అతని అవసరములన్నీ చూచుచుండును. వికలాంగుడగు బిడ్డ ఆమె పుత్రుడు కావడమే ఈ విశిష్ట కర్మకు కారణము. ఓ సాధక, నీవు పాపివైనా పర్వాలేదు. ఈ క్షణాన నీవు పరమాత్మకు పుత్రుడవైనచో నీ అవసరాలన్నీ ఆ పురాణ పురుషుడే తీర్చును. 113. ఈ ప్రపంచమున నిన్ను బంధించు వారెవరూ లేరు. అజ్ఞాన పంజరమును నిర్మించుకున్నది నీవే. జ్ఞానమనడి ఖడ్గముచే పంజరమును ఛేదించుకొని శాంతి గగనాన జ్ఞానానందములనడి రెక్కలతో హాయిగా విహరించు. 114. పరుసవేది తాకటికి బంగారముగా మారిన ఇనుప ముక్క మరల ఏ రీతిన ప్రయత్నించినను ఇనుము ఎలా కాలేదో అలాగుననే గురుబోధచే ప్రభావితుడైన మోక్షువు జ్ఞానము పొందినవాడై మరల ఎట్టి పరిస్థితులలోనూ క్రిందకి జారడు. 115. లోభియగువాడు తాను దాచియున్న ధనమును గూర్చి తెలుపని విధంగా పుణ్యాత్ముడగు పురుషుడు తాను చేయి పుణ్యకార్యములను కూర్చి వివరించడు. నీ నుండి కదిలే ప్రతి మంచి పని పరమాత్మను కదిలించుచునే ఉండును. నిన్ను నీవు పొగుడుకునే స్థితి రాగానే నీవు చేసిన పుణ్యకార్యములు పరమాత్మ కంటబడక మరుగున పడిపోవును. 116. నీ జీవన నౌకకు భగవానుడు నావికుడుగా ఉన్నంతకాలము నీ ప్రయాణము సునాయాసముగానే సాగిపోవును. తెడ్డును అహంకారానికి అందించావా, నీ బ్రతుకు సుడిగుండానికి ఆవుతి కాక తప్పదు. మిత్రమా,
జీవన నది ఎంత వడిగా పారినా తప్పులేదు. నావ నడుపువాడు పరమాత్మ అయినచో నీవు ప్రమాదాల నుండి విడిపడ్డావని తెలుసుకో. 117. భగవంతుడు ధ్యానము ద్వారా లభిస్తాడు. మనస్సు నిశ్చలంగా ఉండినప్పుడే ధ్యానము జరుగుతుంది. నిశ్చలముగా మనస్సు ఉండవలనన్న చిత్తము ఏకాగ్రతను పొందక తప్పదు. ఏకాగ్రత అనునది భగవన్నామ స్మరణ ద్వారా లభిస్తుంది. ప్రేమజీవి, నీవు తరించేందుకు నిరంతర భగవన్నామ స్మరణేనడి ఒక సాధన సరిపోవును. 118. ఇతరులపై ఆధారపడే అలవాటును దూరం చేసుకో. సాధకుడైన వాడు తనపై తాను ఆధారపడి జీవించేవాడై ఉండాలి. సేవకులు లేకుండా నీవు ఎంత పని చేసుకోగలవో ఆలోచించు. స్థితిగతులు, పేరు ప్రతిష్టలు అనడి కల్పిత భావాలకు స్వస్తి చెప్పు. 119. నీ ప్రార్థనలను భగవంతుడు వినలేదని నిరాశ చెందకు. నీ కోరికలు నీకు ఉపకరించవని పరమాత్మకు తెలిసి ఉండుటయే ఈ వైముఖ్యమునకు కారణము. చిన్న బిడ్డ కత్తిని అడగవచ్చు, అడిగింది కదా అని తల్లి అందించునా. 120. సాధకుడవైన నీ బ్రతుకును నడిపే చట్టము ప్రేమయే అయి ఉండాలి. ప్రేమ మనలను నడిపినంత కాలము మనము ఇతరులకు హాని చేయలేము, మనకు మనము హామీ చేసుకోలేము. 121. గాలి వీచగానే ఎగిరిపోవునంతటి తేలికగా మేఘములుండును, కానీ అట్టి మేఘములే వర్షాకాలమున కుండపోతగా భూమిపై నీటిని కృమ్మరించును. నిజమైన జ్ఞాని అతి సామాన్యుని వలె గోచరించును. జ్ఞానబోధ చేయుటకు ఉపక్రమించగానే అతడి నుండి అనూహ్యముగా అమృతధారలు కురియును. 122. మౌన వ్రతము చాలా చక్కని వ్రతము. అది మనస్సును వాక్కును శుద్ధిపరచును. మౌనమును ఆచరించు సమయాన దినపత్రికలు చదవరాదు, రేడియోలు వినరాదు, సినిమాలు చూడరాదు. నిరంతరము మననశీలుడై ఉండాలి. 123. భగవంతుని తనలో తాను దర్శించగలిగిన వాడు సర్వత్రా భగవానుని దర్శించును. కొన్ని చోట్ల పవిత్రతను, కొన్ని చోట్ల అపవిత్రతను దర్శించువానికి భగవంతుడనగానేమిటో తెలిసి రాలేదని భావము. భగవాన్ని అనుభవించిన మనస్సునకు భగవంతుని కన్నా అన్యముగా మరొక వస్తువు గోచరించదు. 124. వస్త్రములను కొనుకుట్టకు వెళ్ళగానే కొట్టువాడు తన వద్దనున్న వస్త్రములను విప్పిపరిచి చూపించును. మనకు నచ్చలేదని తెలియగానే వాటిని యథాప్రకారముగా మడచి లోన ఉంచుకొను. మనము మన మనస్సులోని భావాలను ఎదుటి వారి ముందు ఉంచవచ్చును. వారు ఇష్టపడలేదని తెలియగానే ప్రశాంతముగా మన భావాలను నలగకుండా చెదరకుండా అంతర్ముఖం కావించుకోవాలి. అప్పుడే బ్రతుకు స్థిమిత పడుతుంది. 125. మాట ఇచ్చి తప్పిపోకు. ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు 2-3 సార్లు బాగా ఆలోచించి మాట ఇవ్వు. మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించు. మధ్యలో ప్రాణము ఆటంకముగా అడ్డు నిలిచినచో నిలబెట్టుకున్నదగిన మాటే గాని ప్రాణము కాదు. 126. అగ్ని నుండి వేడి దూరము కానట్లు, నీటి నుండి చల్లదనము వేరు కానట్లు, నీట మనిషికి దూరం కానట్లు భక్తుడవైన నీ మనస్సు ఎన్నడూ పరమాత్మ కన్నా దూరంగా చరించకూడదు. 127. దీపము మాట్లాడదు, గాలి కబుర్లు ఎరగదు. మాట్లాడకపోయినా దీపము ప్రకాశమును అందిస్తుంది. కబుర్లు చెప్పకపోయినా గాలి హాయిని కలిగిస్తుంది. సూదుల వంటి మాటలు, గొడ్డలి పోట్ల వంటి కబుర్లు అందించే నీవు దీపంలా జీవించలేవా, గాలిలా కదలలేవా? 128. బొంగరమును త్రిప్పిన త్రాడు తన వెంట చలనశక్తిని కూడా తీసుకొని పోనట్లు నిన్ను ఆడించిన సంసారము నిన్ను నిర్వీర్యునిగా మార్చి నిష్క్రమించును. 129. చెట్టు మొదట నీరు పోస్తే వృక్షభాగంలన్నిటికీ నీరు పోసినట్లే. నీవు భుజించినప్పుడు కృష్ణార్పణం అనే భావంతో భుజిస్తే అది కృష్ణునికి అర్పించినట్లే అవుతుంది. కృష్ణుడొక్కడ భుజిస్తే సమస్త జీవులకు ఆహారం నొసంగినట్లే. మిత్రమా, నీవు భుజించుటలో సర్వజీవరాశులను తృప్తిపరచగలవు. భావశుద్ధి కలిగియుండు. 130.
ఫలములచే నిండి ఉన్న చెట్లు క్రిందికి వంగి భూమిపై ఉన్న మనుషులకు ఫలములను అందించుటకు ఉత్సాహపడుచుండును. జ్ఞానము కలిగిన ప్రతి వ్యక్తియు తన జ్ఞానముచే ఇతరులకు ఆనందమును కలిగించుటకు సదా యత్నించుచుండవలెను. 131 వృక్షం యొక్క కొమ్మలు రెమ్మలు మొదలగు వానిని నరికివేయుచున్నను. చెట్టు మొదట నీరు పోయుచున్నచో అది పచ్చగానే జీవించినట్లు నీవు ఇంద్రియములను నిగ్రహించుచున్నను. ఒక నాలుకను తృప్తి చెందించు చుండినచో సర్వేంద్రియములు మరల విజృంభించుచునే ఉండును. 132 మందు చేదుగా ఉన్నను దేహంపై ఎలా అమృతం వలె పనిచేయును. గురుదేవుని కోపము కూడా శిష్యుని మనస్సుపై దయామృతమును కురిపించును. మందు యొక్క సుగుణము బాహ్యానికి ఎలా గోచరించదు గురుదేవుని కారుణ్యము కూడా అనుభవించదగినయేది కాని వివరించను వీలుపడదు. 133 సాగరమును చేరిన నది మళ్ళీ తిరిగి వేరుగా రానట్లు గురుపాదముల చింతకు చేరిన నీ హృదయమును ప్రాపంచిక విషయ చింతనలో చొరనివ్వకు. వెన్నెలకు అలవాటు పడిన బ్రతుకును చీకటి వైపు నడపకు. నడిపావా ఆ తర్వాత బ్రతికే చీకటిమయమవుతుంది. 134 నీరు పోసి తనను పెంచిన వానికే కాక తనను గానుగలో వేసి త్రిప్పిన వానికి కూడా చెరకు మాధుర్యమునే పంచునట్లు శత్రుమిత్రాదులయందు సమభావమును కలిగిన వాడవై సర్వులకును ప్రేమను పంచిపెట్టుచుండవలను. 135 పక్వమైన ఫలము యొక్క సుగంధము అనివార్యముగా బహిర్గతమగునట్లు భక్తుడవైనచో నీ నుండి ప్రేమ కార్యములు అప్రయత్నముగా కదులును. 136 చంద్రుడు ఉన్న చోట వెన్నెల ఉండును. రాజు ఉన్న చోట రాజ్యముండును. దయ ఉన్న చోట ధర్మముండును. గురువు ఉన్న చోట జ్ఞానముండును. జ్ఞానమున్న చోట సర్వము ఉండును. 137 నీ స్వరూపమేమిటో నీకు తెలిసి జీవించు. చెదరని ప్రశాంతత నీవై ఉన్నావు. హృదయ లోతుల్లోకి వెళ్ళి ఈ సత్యమును పరిశీలించి తెలుసుకో. బాహ్య జగత్తులోని కార్యకలాపాలను సాక్షివై వీక్షించే అలవాటు చేసుకో. 138 బాధలు నిన్ను ఆవరించని కన్నీరు ధారలా ప్రవహించని తొట్టుపాటులో బ్రతుకు నడవని గడవని ఈ పరిస్థితులన్నీ నిన్ను సరిచేసేందుకు భగవానుడు కల్పిస్తున్నవేనని భావించి జీవించు. సమస్తమును భగవానునికి వదిలిపెట్టు. సర్వము అతడే నీకు సమకూర్చగలడు. 139 నీవు చేయు ప్రతి కర్మయు భగవంతుని కొరకు చేయు పూజ వంటిదని భావించు. నీ కార్యాలయమైన లేదా కొట్టు అయినా అది భగవాన్ని మందిరమేనని భావించి ధర్మ జీవనమును గడుపు. భగవంతుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు. 140 నిత్యము ధ్యానమును కొనసాగించు. ధ్యానము సాగించుటకు నీకు వీలు లేనిచో అలాగని చింతించకుము. భగవన్ నామమును మనసారా స్మరింపుము. నీ కరచరణాదులు కర్మతో కదులుచున్నను నీవు నామస్మరణ కొనసాగించవచ్చును. నామస్మరణ నిన్ను ధ్యానజీవిగా ధన్యజీవిగా మార్చును. 141 ప్రేమ ఓటముని ఎరుగదు. ప్రపంచమునంతటిని ప్రేమతో జయించవచ్చును. ప్రేమతో శత్రువునైనను లొంగదీసుకుని వచ్చును. సామరస్య జీవనము శ్రవణం వలన రాదు, ప్రేమ వలన లభిస్తుంది. 142 ఇతరులు చెడ్డవారని నిర్ణయించే ముందు ఒక్కసారి నిన్ను నీవు వారి స్థానములో మానసికంగా ఉంచుకుని దర్శించు. ఆ తర్వాత నీవు వెలిపించే నిర్ణయాలు సమాజానికే కాక నీకు ఉపకరిస్తాయి. 143 అహంకారం అన్నది నయముకాని వ్యాధి. ఒక ద్వారం గుండా నీవు దాన్ని బయటికి పంపినచో రెండవ ద్వారం గుండా అది లోనికి ప్రవేశిస్తుంది. సంపూర్ణ శరణాగతుడవై జీవించినప్పుడు మాత్రమే నీవు అహంకారమును జయించగలవు. 144 స్తుతులకై ఎదురు చూసావా, వాటిని అంటిపెట్టుకొని నిందలు కూడా చేరుతాయి. అయితే ఏమి చేయాలి? ఏమీ లేదు. రెండిటికి అతీతంగా వెళ్ళి సుఖించుటయే ఏకైక మార్గము. 145 నీ ఇంటిలోనిదైనా పరుల ఇంటిలోనిదైనా పట్టుకుంటే నిప్పు కాలుస్తుంది. కామము బయటి వారిపై కదిలినా ఇంటిలోని వారిపై మరలినా అది నిన్ను తప్పక పాడు చేస్తుంది. 146 రాగమున్న చోట భయం ఉంటుంది, ద్వేషమున్న చోట క్రోధము ఉంటుంది. రాగద్వేషాలు మనోకల్పితాలే. రాగద్వేషాలను అధిగమించావా నీవు రామచైతన్యంలో రమించగలవు. 147 అసూయ అనేది భయంకరమైన దుర్గుణము. అసూయపరుడు ఆత్మానందమును అనుభవించలేడు.
ఆధ్యాత్మిక జీవనానికి ఇది గొప్ప ఆటంకమని మర్చిపోకు. ఇతరుల సుఖమును గాంచి తృప్తి చెందువాడు భగవత్ ప్రేమకు పాత్రుడు కాగలడు. 148. ఏ గృహమునందు నిత్యము దైవ పూజ కొనసాగును ఆ గృహమునకు మించిన స్వర్గము లేదు. అదే శాంతిధామమై శోభించును. ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడును. ప్రేమ మందిరమై భాషించును. 149. ఆలస్యము చేసి అన్యాయము కాకు. మానవ జన్మ లభించింది. యవ్వనము అందించబడినది. మనోబుద్ధులు అదుపులో ఉన్నాయి. శరీరము ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడే భగవాన్ను ధ్యానించి తరించుము. గడిచిన కాలము ఒకచినా చిక్కదు. 150. బాధలొచ్చాయని భయపడకు. వాటిని ఇతరుల ముందు వెలిగుచ్చకు. లోకులు ఎప్పుడూ నీతో ఉంటారా వినడానికి లేదా ఓదార్చటానికి? మిత్రమా, పరమాత్మ ఎప్పుడూ నిన్ను వదిలేవాడు కాదు. నీ మాటలు నీ బాధలు అతడికే వినిపించు. అతడి బోధలో నీ బాధలు అదృశ్యమవుతాయి.